ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ అప్ టు టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి మల్లీవుడ్ లో అతను ఒక స్టార్ హీరో నాలుగు వందలకు పైగా సినిమాలు చేసిన హిస్టరీ తన సొంతం కొడుకు స్టార్ హీరోగా నటిస్తూనే ఉన్న ఏడాదికి కనీసం నాలుగైదు రిలీజ్లు ఉండేలా చూసుకుంటాడు రీసెంట్ గా తను చేసిన ఓ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది కేరళలో కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తోంది ఇంతకీ ఏంటా ప్రాజెక్ట్ హౌ మమ్ముటి మలయాళంలో మెగాస్టార్ అయినా డిఫరెంట్ జోనర్స్ లో సినిమాలు చేయడం తన స్టైల్ రీసెంట్గా కన్నూర్ స్క్వాడ్ అనే మూవీతో ఆడియన్స్ ముందుకొచ్చాడు కేరళలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కింది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన విడుదలైన ఈ సినిమాపై ముందు పెద్దగా అంచనాలు లేవు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా నెమ్మదిగా జరిగాయి కానీ ఫస్ట్ డే రెండో ఆట పూర్తవ్వడం ఆలస్యం సీన్ మొత్తం మారిపోయింది పాజిటివ్ టాక్ తో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఆద్యాంతం ఆసక్తికరమైన కథ కథనాలతో సాగుతూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది కన్నూర్ స్క్వాడ్ స్టోరీ తెలిసిన కథలాగే అనిపించినా ఎక్కడా బోర్ కొట్టదు రెగ్యులర్ హీరోయిజం హై రేంజ్ బిల్డప్ షాట్లు రొమాంటిక్ సీన్లు వంటివి ఏవీ లేకుండా సినిమాటిక్ ఫార్మెట్ కి పూర్తి భిన్నంగా ఈ ప్రాజెక్ట్ని తెరకెక్కించాడు దర్శకుడు రాబీ వర్గీస్ రాజ్ డెబ్బై రెండేళ్ల వయసులో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా మమ్ముట్టి తనదైన పర్ఫార్మెన్స్ చూపించాడు ముప్పై కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ ఒక్క కేరళలోనే డెబ్బై ఐదు కోట్లు వసూలు చేసి ట్రేడ్ వర్గాలకే షాక్ ఇచ్చింది లాంగ్ లో వంద కోట్లు వసూలు చేసే ఛాన్స్ కనిపిస్తోంది